నరేంద్ర మోడీ అయితే రక్షణ విషయాల్లో తన మొహమాటం ఏం లేదు, సీరియస్గానే చేసుకొస్తారు. తాజాగా జైసల్మేర్కు 100 కిలోమీటర్ల దూరం పోక్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ వద్ద భారత్ శక్తి విన్యాసాలు జరిగాయి. మొట్టమొదటిసారి పూర్తి స్థాయిలో స్వదేశీ తయారీ ఆయుధ సంపత్తి యుద్ధ విమానాలు క్షిపణులు ప్రయోగించారు. 50 నిమిషాలు జరిగిన విన్యాసాలు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, త్రివిధ దళాధిపతులు, 30 మందికి పైగా విదేశీ ప్రతినిధులు, ఉన్నతాధికారులు తిలకించారు. T-90 IM యుద్ధ ట్యాంకులు, K-9 వజ్ర, ధనుష్, సారంగ్ ఆర్టిలరీ గన్ వ్యవస్థలు, ఆకాశ్ ఆయుధ వ్యవస్థ, పినాక శాటిలైట్ సిస్టమ్, లాజిస్టిక్ డ్రోన్స్, రోబోటిక్ మోల్స్, ALH మానవరహిత ఏరియల్ వాహనాలను వినియోగించారు. భారత నౌకాదళం నౌకా విధ్వంసక క్షిపణులు, అటానమస్ కార్గో ఏరియల్ వాహనాలని, గగంతల లక్ష్యాలను ఛేదించే ఆయుధ వ్యవస్థని, వ్యోమానిక దళం తేలికపాటి తేజస్ యుద్ధమానాలు, లైట్ యూటిలిటీ హెలికాప్టర్లు, అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్లను ప్రదర్శించాయి. భారత యుద్ధ సన్నద్ధతను చాటడం, సమకాలీన భావి సవాళ్లను స్వదేశీ పరిష్కారాలతో అధిగమించాం అన్నటువంటిది ప్రత్యక్షంగా చూపించారు. భారత వారసత్వం అదే అన్నటువంటి విషయాన్ని నరేంద్ర మోడీ ఈ సందర్భంగా తేల్చి చెప్పారు.